ఓకే వ్యూవర్స్, జవహర్ నవోదయ సిక్స్త్ క్లాస్కు సెలెక్ట్ అయినటువంటి వారు మరి ప్రస్తుతం ఏం చేయాలంటే, మరి ఇంతకుముందు కూడా మనం తెలియజేసుకున్నాము, ప్రస్తుత తరుణంలో మరి సెలెక్ట్ అయినటువంటి వారికి ఆ యొక్క జిల్లా నవోదయ స్కూల్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. గత సంవత్సరం అయితే మాకు మా పిల్లలకి ఎలా జరిగిందంటే, వాళ్ళు పోస్ట్లో ఒక అప్లికేషన్ ఫామ్ పంపడం జరిగింది. ఆ అప్లికేషన్ ఫామ్ రిజల్ట్ వచ్చిన ఒక వారం సమయంలో పంపించడం జరిగింది. అయితే ఈసారి అప్లికేషన్ ఫామ్ అక్కడికే వచ్చి తీసుకొని వెళ్ళండి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంలో మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏమిటో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూశారు కదా, మొట్టమొదటిసారిగా మనం ఈ యొక్క హాల్ టికెట్, పిల్లవాడి యొక్క హాల్ టికెట్ జాగ్రత్త పరచుకోవాలి. ఇవి మనం ఒక 3 కాపీస్ జెరాక్స్ తీసుకొని మన దగ్గర ఒకటి ఉంచుకోవాలి. ఒక 3 కాపీస్ అన్నీ కూడా అడుగుతారు అక్కడ, 2 కాపీస్ అక్కడ ఇవ్వాలి, మన దగ్గర ఒక కాపీ ఉంచుకోవాలి. మరి ఇది చూడండి, మనం ఈ యొక్క హాల్ టికెట్, తర్వాత నెక్స్ట్ ఇక్కడ రూరల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యొక్క రూరల్ సర్టిఫికేట్ అనేటువంటిది మనకి జెరాక్స్ సెంటర్లో కూడా దొరుకుతుంది. చేసుకొని ఈ యొక్క ఎంఆర్ఓ గారి సైన్ ఇలా పెట్టుకోవచ్చు. ఇది కూడా మనం ముందుగానే తీసి పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇది కానీ మనం కానీ గమనించినట్లయితే, పేరెంట్స్కి సంబంధించినటువంటి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్నమాట. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా మాన్యువల్గా కానీ కంప్యూటర్లో కానీ తీసి పెట్టుకొని ఉండాలి. ఇది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు. ఇక నెక్స్ట్ స్టడీ సర్టిఫికేటు, ఆల్రెడీ మనం చదువుతున్నటువంటి స్కూల్లో ఇది ఇండివిజువల్గా తీసుకోవాలి. ఇలా స్టాంపు సైన్ ఉండాలి హెచ్ఎం గారిది. ఓకే, మనకు ఇక్కడ చూడండి, బర్త్ సర్టిఫికేట్ అనేటువంటిది మాన్యువల్గా తీసుకోవచ్చు, లేదంటే ఈ విధంగానైనా కూడా తీసుకోవచ్చు. ఆధార్ ఖచ్చితంగా ఉండాలి. టీసీ, అన్నిటికంటే ముందు మనకి యొక్క టీసీలో జాగ్రత్త పడవలసింది ఏంటంటే, ఇక్కడ ఈ మార్క్స్ ఖచ్చితంగా ఫిల్ చేయించుకోవాలి. ఇక ఇవన్నీ కూడా ఒక ఎత్తు మనకు. అయితే ఇవి ముందు మనం ఫిల్ చేసుకొని ఉంటే మంచిది. ఫొటోస్ కూడా మనకి ఒక 6 కాపీస్ ఉంచుకోవాలి. అక్కడ ఒక 2 కాపీలు అడుగుతారు. మళ్ళీ మనం పిల్లవాడిని చేర్చేటప్పుడు ఒక 2 కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫామ్లో ఇంతకుముందు చూపించినటువంటి ఫామ్స్ ఈ అప్లికేషన్ ఫామ్స్లో కూడా ఉంటాయి. చాలామందికి డౌట్ రావచ్చు, మనం వెళ్ళినప్పుడు ఇది ఇస్తారన్నమాట మనకి యొక్క అప్లికేషన్ ఫామ్. దీన్ని చూడండి, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కి ఇవన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. క్యాస్ట్, మేల్ ఫిమేలు, మరి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఫిల్ చేసుకుంటాము. ఇక్కడ ఇది ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత మన స్కూల్కి వెళ్ళి ఇదంతా కూడా ఫిల్అప్ చేయించుకొని హెచ్ఎం సార్ యొక్క సైన్ చేయించుకోవాలి. ఒకవేళ ఇది ముందే మనము ఈ యొక్క ఫామ్ కానీ మనం జెరాక్స్ లేదా మనకి వర్మ గారు పెట్టినటువంటి ఈ యొక్క అప్లికేషన్లో ఉన్నటువంటి ఈ ఫామ్ని మనం జెరాక్స్ తీయించుకొని ఫిల్ చేసుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. వారు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్లోనే ఫిల్అప్ చేయాలనేటువంటి నియమం ఏమీ లేదు, ఇది గమనించగలరు. ఓకే, ఇక్కడ పేరెంట్ ఫిల్అప్ చేయాలి. ఇక్కడ పేరెంట్ అన్నారు, పేరెంట్ లేకపోతే గార్డియన్ అనేటువంటి వ్యక్తి సంతకం చేయాలంటే పిల్లవాడికి సంబంధించినటువంటి విధి విధానాలు. ఇక్కడ చూడండి, సీల్ అనేటువంటిది అడిగి ఉన్నాడు. ఈ యొక్క సీల్ దగ్గర చాలామంది కూడా సీల్ వేయించుకొని పోకపోతే మళ్ళీ కూడా వేయించుకురమ్మని చెప్పడం జరిగింది. స్టాంపు వేరు, సీల్ అంటే రౌండ్ షేప్లో ఉంటుందండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా. ఇది చాలామంది ఈ సీల్ లేకపోవడంతో మళ్ళీ కూడా ఏమని చెప్పారు. ఇక్కడ హెడ్మాస్టర్ యొక్క స్టాంప్ ఎక్కడ వస్తుంది, సీల్ ఎక్కడ వస్తుంది, స్కూలు సీలు ఈ రెండు కూడా గమనించగలరు. ఓకే, మనకు ఓకే ఇవన్నీ కూడా స్కూల్లో ఫిల్అప్ చేస్తారు. పేరెంట్ గార్డియన్ ఇది మన సంతకం చేస్తాం. పేరెంట్ ఇది అంటే మన పిల్లవాడికి సంబంధించినటువంటి అండర్ టేకింగ్ సర్టిఫికేటు. పేరెంట్ లేకపోతే గార్డియన్ పేరెంట్ ఉంటే. ఇక్కడ చూడండి, మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేటువంటిది ఏరే జిల్లా వారు ఏరే రాష్ట్రం వారు అయితే మైగ్రేషన్ అవసరం అవుతుంది. మనకి ఇది అవసరం లేదు, అయినా కూడా పేరెంట్స్ అయినాయి కాబట్టి అది ఫిల్అప్ చేసి మనం వలస వచ్చి ఉంటే ఒక ప్రాంతంలో నుంచి ఇంకొక ప్రాంతం టెంపరీ పర్మనెంట్ అడ్రస్ ఉన్నప్పుడు ఇది ఫిల్ చేస్తాం.
లేకున్నా కూడా పిలప్ చేయండి, ఎందుకంటే మన సైనే కాబట్టి ఇబ్బంది లేదు. ఓకే, ఇక మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇది మనం చాలా ముఖ్యమైనటువంటిది. ఇది వారు కాలేజీ లేదా హై స్కూల్లో ఇచ్చినటువంటి ఫామ్ కాకుండా జెరాక్స్ షాప్కి వెళ్తే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అని ఇస్తారు. దానిని మనం ఈ ఫిల్ చేసేసి డాక్టరే ఫిల్ చేస్తారు. అక్కడికి వెళ్తే ఇది ఫార్మాలిటీగా ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా ముందే తీసుకోండి. లేదా ఇక్కడ సివిల్ సర్జన్ అని ఉంది, ఎంబీబీఎస్ డాక్టర్ అయినా కూడా ఓకే పర్లేదండి, నో ప్రాబ్లం. మనకి జనరల్గా ఈ యొక్క పిహెచ్సిలో ఉంటారు కదా, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి మండలంలో, అక్కడ ఉండేటువంటి మెడికల్ ఆఫీసర్ దీన్ని చేసినా కూడా సరిపోతుంది. సివిల్ సర్జన్ అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉండే హాస్పిటల్లో ఉంటారు, అక్కడ అవసరం లేదు. ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ చేసినా కూడా సరిపోతుంది, ఎందుకంటే లాస్ట్ టైం మా బాబు కూడా మేము ఎంబీబీఎస్ డాక్టర్ చేతనే సైన్ చేయించి, అంటే ఏం లేదు అబ్బాయి మెడికల్గా ఫిట్గా ఉన్నాడని వాళ్ళందరూ కూడా అవి అన్నీ కూడా చూసేసి ఇక్కడ స్టాంపు సైన్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇదిగో ఇక్కడ ఇన్ని కూడా స్కిన్ బ్లడ్ గ్రూప్ ఇవన్నీ రాస్తారు. ఇక నెక్స్ట్ మళ్ళీ మెడికల్ అటెండెన్స్ అనేటువంటిది, అంటే ఇక్కడ చూడండి హెడ్ ఇంజూరెన్స్ ఇట్లా ఏమైనా జబ్బులు ఉన్నాయనేటువంటిది, బ్లడ్ డిజార్డర్స్ కావచ్చు, ఏమైనా మెదడు వాపు కావచ్చు, ఇంకేమైనా ఇట్లాంటి స్కిన్ డిసీజ్ ఏమైనా ఉన్నాయని, ఒక టీబీ ఉందా ఇట్లాంటివన్నీ కూడా డాక్టర్ చూసి ఒక సైన్ చేస్తాడు. ఇన్ని కూడా ఫార్మాలిటీకి దాదాపుగా ఎవరికి కూడా ఉండవు కాబట్టి ఓకే. ఈ రెండు కూడా పైది డాక్టరు, ఇక్కడ మనం పేరెంట్స్, ఏమి మా వాడికి జబ్బులు లేవని తెలియజేసేటువంటిది అన్నమాట. ఓకే, డిజేబిలిటీ సర్టిఫికేట్, ఇది అందరికీ అవసరం లేదండి. ఎవరికైతే ఏదైనా మనకు అంటే హ్యాండిక్యాప్డ్ కానీ ఉంటే అటువంటి వారికి మాత్రం ఇది జిల్లా బోర్డు వారు ఇచ్చుంటారు మెడికల్ సర్టిఫికేట్, దాని యొక్క జెరాక్స్ పెడితే సరిపోతుంది. ఇక్కడ కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ, ఇది మనం ఇక్కడ దీంట్లోనే ఫిల్అప్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని ఉంటే దాన్ని ఇక్కడ మరి ఒక కాపీ ఫిల్ చేస్తే సరిపోతుంది, ఒరిజినల్ చూపిస్తే సరిపోతుంది అన్నమాట. లేదు మనం మీ సేవలో ఒక కాపీ తీసుకున్నా కూడా నో ప్రాబ్లం. రూరల్ ఏరియా సర్టిఫికేట్ ఇది మెయిన్ అండి, రూరల్ అర్బన్ అనేటువంటిది. ఇది చూడండి మనకు సిగ్నేచర్ ఆఫ్ ది రెవెన్యూ ఆఫీసర్ అన్నాడు. సిగ్నేచర్ ఆఫ్ ది రెవెన్యూ ఆఫీసర్ అంటే ఇక్కడ మరి ఎంఆర్ఓ గారు సైను అనేటువంటిది ఉండాలి. ఇది దీనికంటే ముందు బ్లాక్ అంటే మీ కాన్స్టిట్యూషన్ అన్నమాట. ఇప్పుడు మీకు తెలుసు బ్లాక్ ఆల్రెడీ ఏదనేటువంటిది, కలిగిరి, ఉదయగిరి, నెల్లూరు ఇట్లా కొన్ని సీల్, ఇక్కడ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ యొక్క సీల్ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ రెండు సీల్ ఉండాలి, స్టాంపే కాకుండా సీల్ కూడా ఉండాలి అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. రెసిడెన్స్ సర్టిఫికేట్, ప్రైవేట్ స్కూల్లో చదివి ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా అడిగారు లాస్ట్ టైం మాకు, అయితే మేము గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా అడిగారు కాబట్టి ఈ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. ఇక్కడ మనం ప్రూఫ్ ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఈ రెసిడెన్స్కి ఇక్కడ సైన్ చేయాలి తహసీల్దార్, ఇవన్నీ కూడా చూసుకోవాలండి. ఆల్రెడీ ఈ అప్లికేషన్లో కాకుండా రెసిడెన్స్ బయట అయినా దొరుకుతుంది, అలాగని చేయించుకోండి. లేదు మీకు ఫోన్ కాల్ చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్తే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత మనకు టైం ఇస్తారు ఒక 10 డేస్ కానీ ఈ ఒక 15 డేస్ కానీ. లాస్ట్ టైం అయితే మాకు దాదాపుగా ఒక 14 డేస్ ఇచ్చాడు, ఈసారి ఒక 10 డేస్ అంటున్నారు. 1 or 2 డే అటు ఇటుగా డిలే అయినా కూడా నో ప్రాబ్లం అండి, ఇది గమనించగలరు. ఇది ఫ్రెండ్స్ మనం ఈ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసినా ఓకే, ముందే మనం చూపించినట్లు ఆ యొక్క నేనైతే ఇండివిడ్యువల్ విడివిడిగానే ఫిలప్ చేసుకొని ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లో కొన్ని ఫిల్ చేశాను, కొన్ని బయట తెచ్చుకున్నాను, అక్కడ ఏం అబ్జెక్షన్ ఏం పెట్టలేదు.